వెల్కమ్ టు ఐఫ్రేమ్స్. నా పేరు శ్రీనివాస్. ఈ రోజు మన స్పెషల్ రేగులపాటి రమ్యారావు గారు ఉన్నారు. రమ్యారావు గారు నమస్కారం. నమస్కారం. రమ్యారావు గారు, ఏంటి ఎలక్షన్ రాబోతుంది త్వరలోనే, ఇంకా 1 ఇయర్ ఉంది, ఇంకా కేసీఆర్ గారు అనుకుంటే ఇంకా ముందే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంటి పొలిటికల్గా పూర్తి స్థాయిలో యాక్టివ్గా అవుతున్నారా, ఎట్లా ఆలోచిస్తున్నారు, ఏంటి ఫ్యూచర్? మీ అబ్బాయిని ఏమైనా ప్రమోట్ చేస్తున్నారా, మీరే పాలిటిక్స్లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా, ఎట్లా ఉంది ఆలోచన? ఇప్పటికైతే ఏ పార్టీలో లేనండి, కాకపోతే పని చేసుకుంటున్నాను. బాబు కాంగ్రెస్లో ఉన్నాడు, వర్క్ చేసుకుంటున్నాడు. బాబుని ఇప్పటికి ఇప్పుడు ఇమీడియట్గా ప్రమోట్ చేయడం అంటూ ఏం లేదు, పని చేసుకుంటుంటా ఉంటాడు. నేనే సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే కాంగ్రెస్లోనే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే పార్టీ వేరే ఏమైనా ఆప్షన్ ఉందా, ఎట్లా ఆలోచిస్తున్నారు? ప్రస్తుతానికైతే ఏ పార్టీలో ఇప్పుడు లేనండి, ఇంకో 1 మంత్ అట్లా టైం పట్టుద్దండి. ఆప్షన్ ఏంటి, ఎటువైపు ఆలోచిస్తున్నారు? మీ అబ్బాయి వైపు ఉంటారా, లేకపోతే మీ అబ్బాయికి యాంటీగా ఏమైనా వెళ్ళే ఆలోచనలో ఉన్నారా? మా అబ్బాయికి నేను ఎందుకు యాంటీ ఉంటానండి, ఏ కొడుకు కానీ తల్లి యాంటీ అనేది ఉండదు కదా. అయితే కాంగ్రెస్ వైపే మీకు పూర్తి స్థాయిలో మొగ్గు చూపిస్తున్నట్టు ఏంటి, ఎట్లా ఉంది కాంగ్రెస్? ఒకవైపు బీజేపీ తరుముకు వస్తున్నట్టుంది కాంగ్రెస్ని, ఇంకోవైపు టీఆర్ఎస్ ఎట్లాగూ వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు నడుస్తుంటుంది. ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ సర్వైవ్ అయిద్దని నమ్ముతున్నారా, ఎట్లా అనిపిస్తుంది మీకు? అందరి సమిష్టిగా పనిచేస్తే అయ్యే అవకాశం ఉంటుంది, కానీ చాలా కష్టం, కష్టతరమైన పని అది. ఎందుకు అట్లా ఎందుకు అనుకుంటున్నారు కష్టం అని? అంటే బాగా అంటే నాయకత్వ లోపం ఉందా, లేకపోతే నాయకులు సరిగా పనిచేయట్లేరా, పార్టీ ఆదరణ తగ్గుతుంది అనుకోవచ్చా, లేకపోతే బీజేపీ వైపు జనం చూస్తున్నారా? మనకు తెలిసిందే అండి, ముఖ్యమంత్రి గారి చాణక్యతనం తెలుసు మనకి. బీజేపీ ఏ రకంగా బలపడుతుంది, బీజేపీ తెలంగాణను ఏ రకంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్లో గొడవలు ఏ రకంగా ఉన్నాయి, ఎట్లా కుమ్ములాటలు జరుగుతున్నాయి అనేది అది కూడా వాచ్ చేస్తున్నాం మనందరం. సో అందుకని కొంచెము ఆ రెండు పార్టీలను తట్టుకొని ఇప్పుడున్న సినారాన్ని చూస్తూ ఉంటే మటుకు కొంచెం వెనకబడ్డట్టు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనిపిస్తుంది. కాకపోతే సీనియర్స్ అందరూ సీరియస్గా వర్క్ చేస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అంటే మీకు తెలియదు ఏముంది, కాంగ్రెస్లో కుమ్ములాట్లు అనేది చాలా సహజంగా ఉండేవే, ఎప్పుడు మనం చూస్తున్న విషయమే. గతంలో చాలా ఇంతకు మించి కూడా చూసినాం, అయినా కూడా ప్రజలు కాంగ్రెస్కి ఏదలుచుకున్నప్పుడు ఓట్లు వేశారు. ఇప్పుడు ఇది ఒక్కదాంతోనే ప్రజలు దూరం అవుతారని అనుకోవచ్చా, అట్లా ఆలోచిస్తారా? ప్రజలకు కాంగ్రెస్ మీద ఉందండి అభిమానము, డెఫినెట్గా ఉంది. మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసే భారత్ జోడో యాత్ర కూడా దాన్ని కూడా మంచి ఇన్స్పిరేషన్గా మా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరు కూడా రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరుగుతున్నప్పుడు మనం కూడా స్తబ్దంగా ఉండొద్దు, మంచి యాక్టివ్గా పని చేసుకోవాలి అని క్యాడర్ చాలా ఉత్సాహంగా ఉంది. మా అన్ని ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా మంచిగా పనిచేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏం లోపం కనిపిస్తూ ఉందంటే సమిష్టిగా పనిచేయకపోవడం, అధినాయకత్వం సమిష్టిగా పనిచేయకపోవడం, అది మైనస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే మొన్న సీనియర్లు కొంతమంది బయటకు వచ్చి పిసిసి అధ్యక్షుడి మీద కొన్ని ఎలిగేషన్స్ పెట్టారు. సరే, ఒరిజినల్ కాంగ్రెస్ అని, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళని వలసవాదులని, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చారని, సీరియస్ కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు ఇవ్వలేదని రకరకాల అంశాలు తీసుకొచ్చి ప్రెస్ ముందు మాట్లాడారు. ఎట్లా అంటే ఈ ఇష్యూలో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారు, సీనియర్ల తప్ప, రేవంత్ రెడ్డి గారు తప్ప? ఇక్కడ తప్పు ఎవరిది అనేది మనము జడ్జిమెంట్ ఇవ్వలేం, కానీ ఏదైనా కూడా ఈ ఏదైతే వలస వచ్చిండ్రో అని చెప్తున్నారో, ఒరిజినల్ అని చెప్తున్నారో, ఆ డిఫరెన్స్ లేకుండా అందరు కలిసి పనిచేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చినప్పుడు కొంచెం సీనియర్స్ను గౌరవించుకుంటూ, సీనియర్స్ ఇంపార్టెన్స్ సీనియర్స్కి ఇచ్చుకుంటూ, వాళ్ళ అనుభవం కూడా పరిగణలోకి తీసుకోవాలి కదండి. డెఫినెట్గా వాళ్ళ అనుభవాన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి, గౌరవించాలి. గౌరవించుకుంటూ అప్పుడు వాళ్ళు డిఫరెంట్ పార్టీ నుంచి వచ్చినప్పుడు అక్కడ ఐడియాలజీ వేరే ఉంటుంది, ఇక్కడ డెఫినెట్గా వేరే ఉంటుంది కాబట్టి, ఇక్కడ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది కాబట్టి సీనియర్స్కు, అందరు సీనియర్స్ కూడా ఆల్మోస్ట్ మంత్రులుగా చేసిన వాళ్ళే ఉంటారు, 2-3 టైమ్స్ ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళే ఉంటారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ అనుభవాన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకొని పనిచేసుకోవాలి. కానీ ఇంకా ఎలక్షన్స్ వచ్చే టైం కూడా ఇంకా ఈ ప్రెస్ మీట్లు, ఈ కుమ్ములాటలు, ఈ గాంధీ భవన్ బయట రచరచ్చ, అది చూసే వాళ్ళకు బాగుండదు, వేరే పార్టీ వాళ్ళ కలిసి అయిపోద్ది, కాంగ్రెస్ క్యాడర్ కూడా అయోమయం అయిపోద్ది, అది
కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు గౌరవించట్లేరు అనేది ఏమన్నా అట్లాంటిది ఏమైనా కనిపిస్తుందా సీనియర్లని, లేకపోతే కాంగ్రెస్లో పుట్టి పెరిగిన వాళ్ళని, లేదు ఆయనకి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళని ఏమన్నా దూరంగా నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన, అట్లాంటి ఫీలింగ్ ఏమైనా కనపడుతుందా? నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడే రేవంత్ అన్న జాయిన్ అయ్యారు కాంగ్రెస్లో తను, నేను అక్కడ ఉన్నప్పుడే. అప్పుడు నేను చూసిన టైం అయితే తను వచ్చినాక, తర్వాత నేను బయట లీవ్ అయ్యి బయటకు వచ్చాను, కానీ అప్పుడు ఆ సంవత్సర కాలం అయితే ఆయన బాగానే ఉండేది. అంటే మరి కొత్తగా వచ్చానను, ఇంకా కాంగ్రెస్ కల్చర్ అర్థం కాకనో ఏందో కానీ బాగానే ఉండేది. ఇప్పుడు తరచుగా వినిపిస్తున్న టాక్ అది, అసలు ఎవరిని లెక్కలకు తీసుకోవట్లేదు, ఎవరికి మెసేజ్ ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండదు, సింగిల్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఏ కాంగ్రెస్ కల్చర్ ఏంటి అంటే, ఎంత ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులైనా ఇక్కడ నాయకులైనా గాంధీ భవనే కంపల్సరీ, గాంధీ భవన్లోనే ఏదైనా అడ్రస్ చేయాలి, ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా, ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా. కానీ అది జరగట్లేదు, అన్నీ రేవంత్ రెడ్డి గారి ఇంట్లో జరుగుతున్నాయి అని చాలామంది మాట్లాడుతున్న టాక్ అండి. అంటే కొంతమంది సీనియర్లు ఈగో ఫీల్ అవుతున్నారా, అట్లా ఏమైనా అనిపిస్తుందా, ఏంది రేవంత్ రెడ్డి చెప్తే నేను వినేది ఏంది, లేకపోతే నా మాట రేవంత్ రెడ్డి ఎందుకు వినడు, నేను చెప్పిన వాళ్ళకి ఎందుకు రేవంత్ రెడ్డి పదవి ఇవ్వడు, నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వకపోతే ఈయన ఎట్లా కూర్చోలో కూర్చుంటాడో చూస్తా, ఇట్లా ఏమన్నా థింక్ చేస్తున్నారా సీనియర్లు కొంతమంది ఏమన్నా అట్లా ఏమన్నా? ఆ టాక్ కూడా వినిపిస్తుందండి. మేము ఇంత ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళము, మేము ఒక కులము, 2-3 సార్లు ఎంపీలైనాము, 4 సార్లు ఎమ్మెల్యేలైనాము, 2-2 సార్ల మంత్రి పదవులు చేసినాం, రాజశేఖర రెడ్డి గారి టైంలో కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కానీ అట్లాంటి వాళ్ళతోటి మేము పనిచేసినప్పుడే వాళ్ళు సీఎం, మేము మంత్రులు ఉన్నా వాళ్ళు సీఎంలు మాకు ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పక్క పార్టీ నుంచి వచ్చి మా అసలు మమ్మల్ని ఏమాత్రం లెక్కలకు తీసుకోవట్లేదు, మళ్ళీ మేము చెప్పిన వాళ్ళకి పోస్టులు ఇవ్వట్లేదు, ఫోన్లో అందుబాటులో ఉండడు, ఇక చాలా అలిగేషన్స్ అండి. కొంచెం ఇగో కొంచెం ఈయన చెప్తే మేము వినేది ఏంది అనేది ఒకటి కొంత ఉన్నట్టుంది అది. అంటే ఆయన చెప్పట్లేదనే కదండి వీళ్ళు అలిగేషన్, ఇంకా ఈయన చెప్తే మేము వినలేదు అనేది లేదు అక్కడ. ఈయన మాకేం చెప్పట్లేదు, సింగిల్గా డెసిషన్స్ తీసుకుంటున్నాడు, గాంధీ భవన్ రాడు, మాకు ఫోన్లు చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడు, మేము ఫోన్ చేస్తే కూడా ఈ కాంటాక్ట్లకు రాడు అనేది వీళ్ళ అలిగేషన్. నిజంగా అట్లా కనిపిస్తుంది అంటారా, లేకపోతే చూసే వాళ్ళకి చూసే కోణం బట్టి ఉంటుంది కదా, కొంతమంది ఏమో ఎప్పుడు పోయినా మమ్మ కలుస్తున్నాడు, 8 గంటలకు ఇంటికి పోతే అందరినీ పిలిచి మాట్లాడతాడు, ఇబ్బంది ఏం లేదు, ఫోన్లు మాత్రం ఎత్తాడు అది వాస్తవం అనేది కొంతమంది చెప్తున్నట్టున్నారు. అంటే నిజంగా ఇట్లాంటి ఇష్యూసే ప్రధానం అనుకోవచ్చా, లేకపోతే ఆయన్ని ఆ సీట్లో నుంచి పక్కన పెట్టేద్దాము అనే ఈక్వేషన్స్కి వెళ్ళిపోయారనుకోవచ్చా? అది కూడా వినిపిస్తుందండి. ఇంకా ఈయన మనల్ని ఏమాత్రం లెక్కకు తీసుకోనప్పుడు ఇట్లా ఉంటే ఎట్లా నడుస్తుంది పార్టీ, ఎట్లా నడుస్తుంది, ఎవరైనా కానీ కానీ మా దాంట్లో ఎవరైనా సరే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకే పీసీసీ రావాలా, ఇట్లా బయట నుండి వచ్చిన వాళ్ళని తీసుకుంటే ఈ రకంగా ఉంటుంది, కాంగ్రెస్ కల్చర్ అర్థం కాదు వాళ్ళకి, దాంతోపాటు ఇప్పుడు ఈయన వచ్చినాక ఎన్ని ఫెయిల్యూర్స్ అయినాయి, సో అందుకని ఒరిజినల్ ఉన్న వాళ్ళకు సీనియర్స్ మా దాంట్లో ఒకరికి ఇస్తే మాకు ఇలాంటి ఈగో ఫీలింగ్స్ ఏమి ఉండవు, అంత కల్చర్ అంతా తెలుస్తుంది కాబట్టి కలిసి పని చేసుకోగలుగుతాము అనేది వాళ్ళు మాట్లాడుతున్నారంట సీనియర్స్. అంటే పార్టీని హైజాక్ చేస్తున్నాడు అనేది ఒకటి లోపల ఉన్నట్టుంది, ఇది ఇట్లా వదిలేస్తే కాంగ్రెస్ మొత్తం రేవంత్ కాంగ్రెస్ లాగా మారిపోతుంది, మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు అనేది ఏదో కొంత ఆ ఫీలింగ్ కూడా కొంతమందిలో ఉన్నట్టుంది కదా. ఆ టాక్ కూడా వినిపిస్తుందండి, డెఫినెట్గా ఆ టాక్ కూడా వినిపిస్తుంది. రేవంత్ అన్న చెప్పేది ఏముంటుంది అంటే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంకి తేవడమే నా లక్ష్యము, దానికోసం నేను పనిచేస్తున్నా, నేను ఒక ఫోన్కు అందుబాటులో లేకున్నంత మాత్రాన వచ్చిన ఇబ్బంది ఏముంది, నా తరఫున సమాచారం వాళ్ళకు ప్రోగ్రామ్స్ గురించి వస్తూనే ఉంది కదా అని ఆయన వర్షన్ మనం వినేది.